శాంతియుతంగా చేపట్టే నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని యానాది సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా యానాది సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో గిరిజనులు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ ఎదుట నిరసన చేపట్టారు. గిరిజనులపై అక్రమ అరెస్టులు ఖండించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కేసీ పెంచలయ్య మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కాకాని రాజ్యాంగం నడుస్తుందా లేక అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. షిఫ్ట్ ఆపరేటర్ భానుచందర్ ని అన్యాయంగా తొలగించారని పోరాటం చేస్తే తమపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పాల రఘు, యానాది మహాసభ సభ్యులు, యానాది సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మునుబోలు మండలం వీరంపల్లి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి భానుచందర్ ను అకారణంగా తొలగించారు. దీని మీద గత అనేక రోజులుగా ఉద్యమిస్తున్నటువంటి యానాదుల సంక్షేమ సంఘం నాయకులు అలాగే మహిళా నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఏదైతే ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నిరసన ప్రదర్శనకు మా వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పోలీసులు మా వాళ్ళందరిని కూడా అక్రమంగా అరెస్టులు చేసి ఏదైతే వెన్నెలకంటి రాఘవయ్య ప్రాంగణాల్లో భయోత్పాతం సృష్టించారో, ఏదైతే గుంటూరు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలను రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు, అలాగే ఒంగోలు నుంచి వచ్చినటువంటి వాళ్ళను రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు, ఇతర కడప ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఆర్టీసీ బస్టాండ్లో అరెస్ట్ చేశారు, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా మంత్రి కాకాణి గారు, మీరు అనుకుంటా ఉన్నారు యానాదుల మీద వేధింపులకు పాల్పడితే యానాదుల మీద కేసులు పెడితే మేమందరం భయపడతాము అనుకుంటా ఉన్నారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేటువంటి సమస్య లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా కాకాణి గారికి ఒకటాడుతా ఉన్నా, కాకాణి గారు మీరు ఇంత పిరికి పంద అని చెప్పి నేను ఊహించలేదు. మేము ఒకటే అడిగాం, మీరు యానాదులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పాము. మీరు ఏదైతే యానాదుల యొక్క మనసులను గెలిచి ఎన్నికల్లో యానాదుల యొక్క మనసులను గెలిచి ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పి మేము సవాలు విసిరితే ఆ సవాళ్ళు స్వీకరించలేక పిరికి పందలాగా వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు ఇంత పిరికి పంద అని చెప్పి మేము కలలో కూడా ఊహించలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మేము యానాదుల పక్షాన మాట్లాడితే, గిరిజనుల పక్షాన మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడతారా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కాకాణి గారు మీరు ఏదైతే ఇలాంటి అక్రమ కేసులకి అక్రమ అరెస్టులకి వేధింపులకి మేము భయపడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా యొక్క సవాళ్ళను స్వీకరించలేక పిరికి పందలాగా పోలీసులను ఐటీడీ అధికారులను అడ్డం పెట్టుకొని యానాదుల మీద మీరు యానాదుల సంక్షేమ సంఘం నాయకుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు. మీకు టైం దగ్గరకు వచ్చింది, ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు మా మీద అక్రమ కేసులు పెట్టినా వేధింపులకు పాల్పడినా మా యొక్క కార్యకర్తలు కానీ మేము కానీ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వం అంతా కూడా ఎక్కడ యానాదులకు అన్యాయం జరిగితే, ఎక్కడ యానాదులకు అక్రమాలు జరిగితే అక్కడ యానాదుల సంక్షేమ సంఘం ఉంటుంది, మీ యొక్క ఉడత బెదిరింపులకు భయపడేటువంటి ప్రశ్న లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒకటి తెలియజేస్తూ ఉన్నా, ఈ యొక్క జిల్లాలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉందా, కాకాణి గారి రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకిచ్చారు, మరి మీరు మాకు నిరసన తెలియజేసేటువంటి హక్కును కూడా కాలరాయటం, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఏదైతే భయోత్పాదానికి గురి చేయటం, భయోందోళన చేయటం, ఏదైతే యానాదుల మీద అక్రమ కేసులు పెట్టడం ఏంటని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇది ఇప్పటి వరకు జిల్లా స్థాయిగా ఉద్యమంగా ఉంది, దీన్ని మొత్తం త్వరలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి తీసుకెళ్తాం. అన్ని జిల్లాల్లో ఏదైతే పాలకులు యానాదుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులు, కాకాణి గారి వేధింపుల మీద రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వందలాది మందిని అరెస్ట్ చేశారు, వందలాది మంది మా మహిళా కార్యకర్తల్ని, మా యొక్క కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేశారు.
మేము మా వాళ్ళు చేసినటువంటి తప్పేంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే యానాదుల పక్షాన యానాదుల గొంతుకుగా మాట్లాడుతున్నటువంటి మా అందరి మీద కేసులు పెడితే, అయ్యా మా యొక్క నాయకుల మీద మీరు ఎందుకు కేసులు పెడతారు, ఎందుకు పెడతారని చెప్పి మా నాయకత్వం అంతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అన్ని జిల్లాల నాయకత్వం ప్రశ్నిస్తే మీరు నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా లేకుండా కాల రాస్తారా అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని త్వరలో ఈ జిల్లాలో కాకాణ గారి రాజ్యాంగమో అంబేద్కర్ రాజ్యాంగమో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే బంతి గోడ కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో యానాదులు కూడా అంత స్పీడ్గా ఉద్యమం చేయగలరు, అక్రమ కేసులను అక్రమ వేధింపులను ఎదుర్కోగలరని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఐటీడీ అధికారులకు పోలీసు అధికారులు తెలియజేస్తూ ఉన్నాను, అయ్యా మీరు కాకాని గారి సేవలో తరించవద్దు, మీరు కాకాని గారి సేవలో తరించవద్దు, ఏదైతే మీరు ప్రజాసేవలకుగా ప్రజాసేవకులుగా ఏదైతే ఇప్పటికీ వెనకబడి ఉన్నటువంటి యానాదులకి సేవలు చేయండి, సహాయ సహకారాలు అందించండి, అట్లా కాకుండా మీరు యానాదులకు ఏదైతే కాకాని చెప్పారని చెప్పి యానాదులకు అన్యాయం చేయడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఏదైతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మాకు మద్దతు తెలియజేసినటువంటి ఏదైతే యానాదుల సంక్షేమ సంఘానికి మద్దతు తెలియజేసినటువంటి మా యొక్క యానాది మహానాడు జాతీయ అధ్యక్షులు మెలికా శ్రీనివాస్ గారు, అలాగే నా యొక్క సోదరుడు మాజీ అట్రాసిటీ కమిటీ మెంబర్ కొప్పోలు రఘు గారికి, అలాగే నా జాతి సోదరి సోదరి మనందరూ, ఈరోజు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలి వస్తే నిరసన కూడా చేయించుకునేటువంటి పరిస్థితిని లేకుండా పోలీస్ యంత్రాంగం భయానకమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. ఏ రోజు ఈ పరిస్థితి లేదు, ఎందుకు ఈ విధంగా మీరు చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొప్పాల రఘు, నేను నెల్లూరు జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్యంలో దళిత గిరిజనుల మీద అధికార జ్వలం చూపించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము మొన్ననే చెప్పాం, మా యొక్క కార్యాచరణ గురించి చెప్పాం, మేము శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తున్నాము అంబేద్కర్ గారికి మెమొరాండం ఇచ్చేదానికే మా యొక్క ర్యాలీ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు మా పట్ల తీవ్రమైనటువంటి వివక్షత చూపిస్తుంది. ఈరోజు ఎలాంటి నిరసన లేకుండానే మేమంతా వచ్చినట్టు మేము టీ బంకుల్లో ఉంటే వెంటనే ముందస్తు అరెస్ట్గా నన్ను చేసి నన్ను వెంటనే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సిఐ గారు. నేను ఇదే చెప్తున్న సిఐ గారికి, మీరు చేయడం చాలా దుర్మార్గం, మానవ హక్కులు పూర్తిగా ఈరోజు ఉల్లంఘన జరిగాయి. ఎందుకంటే దళిత గిరిజనులు ఎక్కడ కూడా మాట్లాడేదానికి రైట్స్ లేవా? దళిత గిరిజనుల హక్కుల గురించి ప్రశ్నించేదానికి రైట్స్ లేవా? నాతో పాటు కేసీ పెంచనన్న గారు, ఆయన కూడా డిఫెన్స్ మెంబర్గా చేశారు, ఆయన కారు రికవరీ చేసే విధానం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఐటీడీ ఆఫీసు కూడా మేము వాళ్ళ అధికారుల మీద కూడా మేము చర్యలు తీసుకోమని చెప్పి చెప్తే దాన్ని కాదని చెప్పేసి మీరు కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఇప్పుడు దాకా మీరు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆర్ఆర్ యాక్ట్ మీకు ఏం చెప్తుంది? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాను తప్ప మా మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకొని మా మీద అక్రమ కేసులు బనాయించడం అనేది కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా జిల్లా అధికార యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తూ. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.